కూకట్పల్లి నియోజకవర్గంలో పలువురు నేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టుముక్కల వెంగళరావు జిల్లా నాయకులకు బ్లాక్ అధ్యక్షులకు డివిజన్ అధ్యక్షులకు మరియు డివిజన్ కార్యదర్శులకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళరావు మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన నాయకులు గెలుస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచే నాయకులకు కార్యకర్తలకు రాబోయే ఎన్నికలు ఎలా ముందడుగు వేయాలో అనే అంశంపై దిశానిర్దేశం చేశామన్నారు. ఏ బ్లాక్ బి బ్లాక్ ప్రెసిడెంట్ను మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలను డివిజన్ ప్రెసిడెంట్ను సెక్రటరీ అందరినీ కూడా మేము సన్మాన కార్యక్రమంగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సన్మానమే కాకుండా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో అధిక సీట్లు తెలవడానికి మా నాయకులందరూ కూడా రేవంత్ మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు చూపించిన సూచితో మా జిల్లా అధ్యక్షుడు సీతారామన్న గారు సూచించిన ఇలా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి జిహెచ్ఎంసీలో మెజార్టీ సీట్లు గెలుచుకుంటామన్న ధీమా ధైర్యం మాకుంది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో అన్నింటిలో ఫెయిల్ అయిందే ఇలా ప్రజలలో టీఆర్ఎస్ నాయకులు వెళ్ళినట్లయితే ఇలా కరోనా తోటి ప్రతి ఇంట ప్రతి గల్లీలో కూడా ఇలా హాస్పిటల్ బాధపడి మరి లక్షల కోట్ల ఎన్నో హాస్పిటల్ దండలు చూస్తున్నాం. దాంతో పాటు కాకుండా ఇలా కరెంటు బిల్లుల విషయంలో కానీ ఇలా పెట్రోల్ బిల్లు విషయంలో కానీ ఉండే విషయాలు ప్రజల మీద భారం పెడుతూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇలా జనాలు రేపొద్దున జిహెచ్ఎంసీలో వాళ్ళు ఓటు హక్కు ద్వారా ఈ ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన బుద్ధి చెప్తారు. తప్పనిసరి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని మేయర్గా కూడా మేము కవసం చేసుకుంటాం దానికి.